సో దేవునికి మహిమ గాక కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోటానికి ముందుకు వెళదాం ఇదను వాక్య ధ్యానము కొరకు న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని నేను చదువుతున్నాను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిథ్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుష్యులను చంపి అతని పనికత్తే కుమారుడైన అభిమేలకు మీ సహోదరుడైనందున షికెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబయ్యలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు హలో మనం చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగంలో యోతాము అను గిద్యోని యొక్క కుమారుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి గడిచిన వారంలో యోతాము పలికినటువంటి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం ఉపమానము ద్వారా శకెము ప్రజలకి లేదా శకెము యజమానులకి వినపడినట్లుగా ఆయన కొండ ఎక్కి చాలా విషయాలు వారితోటి మాట్లాడిన సందర్భాన్ని గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం ఆ యోతాము యొక్క సంభాషణ లేదా ఆయన యొక్క ప్రకటన ఇంకా కొనసాగుతూనే ఉంది అది ఇంకా పూర్తి చేయబడలేదు ఇక ఉపమానము చెప్పిన తర్వాత శక్యము యజమానులు లేదా శక్యము ప్రజలు గిద్యోనికి లేదా ఆయన కుటుంబానికి చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నష్టాన్ని గురించి కూడా యోతాము మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట అనంటే మనం చదువుకున్న వచ్చిన భాగంలోనే నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి మిమ్మల్ని అందరినీ కూడా మిథ్యానుయుల చేతుల నుండి విడిపించాడు నా తండ్రి మీకు ఉపకారం చేస్తే ఆయన యొక్క డెబ్బది మంది కుమారులను మీరు హతమార్చి మీ సహోదరుడైనందున అభిమేళకును మీరు రాజుగా చేసుకుని నా తండ్రి ఇంటికి మీరు అపకారమును చేశారు ఒకవేళ ఎరుబయ్య ఇంటి విషయంలో మీరు చేసినది న్యాయమైనది అయితే అభిమేళకును బట్టి మీరు అందరూ కూడా సంతోషిస్తారు మీ రాజ్యము సమాధానంగానే ఉంటుంది ఒకవేళ మీరు అన్యాయమును చేసిన వారైతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు అభిమే నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చి వేస్తుంది అని ఈ యోతం అనే వ్యక్తి గట్టిగా ప్రకటన చేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడట ఎందుకనంటే అభిమేలకు మరలా తనను కూడా చంపేస్తాడేమో అని భయపడ్డాడు అనమాట సో ఇక్కడ గిద్యోను జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది గిత్యోను నిజంగానే మిథ్యానియుల చేతిలో ఇజ్రాయేళ్ళు ప్రజలందరూ కూడా వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు నష్టపోతున్న సమయంలో దేవుని చేత ప్రేరేపించబడిన వాడై గిద్యోను వెళ్ళి తన ప్రాణమును తెగించి వెళ్ళి ప్రయాసపడ్డాడు పోరాడి ఇజ్రాయెల్ జనాంగాన్ని శత్రువుల చేతిలో నుండి విడిపించాడు అలా విడిపించిన వెంటనే ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నారట అయ్యా నీవును నీ కుమారులను కుమారుల కుమారులను మమ్మల్ని పరిపాలన చేయాలి అని అన్నారు ఆరంభంలో పలికిన మాట అది కానీ తర్వాత అభిమేలుకు యొక్క మాటలకు వారు మోసపోయి రక్త సంబంధిని అన్న మాటకు వారు ప్రాముఖ్యతనిచ్చి గిద్యోను యొక్క కుటుంబాన్ని వారు నాశనం చేశారంట డెబ్బది మంది నిరపరాధుల యొక్క రక్తము చిందింపబడడానికి షక్యము యొక్క యజమానులు సహకరించారు అంటే గిద్యోను కుటుంబము నుండి వీరు ఉపకారమును పొందితే తిరిగి గిద్యోనికి వీరు అపకారము చేసి గిద్యోను కుటుంబాన్ని నాశనం చేశారంట అది యోతము యొక్క బాధ సరే మీరు తిరిగి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారమును చేసి దేవుని దృష్టిలో మీరు దోషులుగా ఎంచబడ్డారు అని ఆయన బాధను అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈరోజు గిద్యోను జీవితంలో ఎలాగైతే ఆ సంఘటన జరిగిందో క్రైస్తవులముగా ఉన్న మనమందరము కూడా అదే పొరపాటును కలిగి ఉన్నాం మనము అపకారమును చేసే విషయంలో రెండు రకాల సంఘటనలు జరుగుతాయి ఒకటి దేవుని విషయంలో మనం అపకారమును చేస్తున్నాం మన తోటి మనుష్యులకు మనం అపకారం చేస్తున్నాం ఈ రెండు సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా దేవునికి కూడా మనం అందరం అపకారం చేస్తున్నాం మీరు అనొచ్చు దేవునికి ఏం అపకారం చేసామండి మేము అని అంటారేమో ఎరుబ్బయలు ఎలాగైతే తన ప్రాణమును పెట్టి ఇజ్రాయేలు జనాంగాన్ని మిథ్యానియుల చేతుల నుండి విడిపించాడు యేసుక్రీస్తు కూడా మన కొరకు అలాగుననే ప్రాణము పెట్టి సాతాను చేతిలో నుండి పాపపు బంధకములలో నుండి ఆయన మనల్ని విడిపించాడు అంటే దేవుని నుండి మనం ఒక ఉపకారమును పొందున్నాం మన పాపపు జీవితం వలన చాలా నష్టపోయాం బంధకాల్లోకి వెళ్ళిపోయి ఏది సంతోషంగా మన జీవితాలు అనుభవించలేక అన్నిటినీ కోల్పోయి నాశనానికి చెరువుగా ఉన్న సమయంలో దేవుడు మన కొరకు ప్రాణత్యాగాన్ని చేశాడు చేసి మనల్ని అందరినీ కూడా మన ఉన్న స్థితిలో నుండి విడిపించి మనకి నెమ్మదిని సమాధానమును ఆయన అనుగ్రహించాడు అంటే దేవుని దగ్గర నుండి ఉపకారమును పొందాం తిరిగి మరలా దేవునికి మహిమ చెల్లించటానికి బదులుగా లేదా దేవుణ్ణి గనపరచడానికి ఆయనకు లోబడడానికి బదులుగా తిరిగి దేవుని మీదనే మనము తిరుగుబాటు చేస్తున్నాం ఆయనకు అపకారమును చేస్తూ ఉన్నాను ఏం అపకారం చేశాము అని అంటారేమో దేవుని నామమును అవమానపరచడం మనం చేసిన అపకారం దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని విలువలేనిదిగా తేసిపాడేయడం అపకారం ఈరోజు నిజంగా ఏ రక్షణ అయితే మనం పొందుకున్నామో ఆ రక్షణను కాపాడుకునే విషయంలో క్రైస్తవులు చాలా నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నారు అంటే దేవుడు చేసిన ఆ త్యాగానికి విలువ లేకుండా పోయింది రోజు మన జీవితంలో ఇక్కడ ఎంతమంది ఉన్నాం ఎంతమంది మన రక్షణను మనం కాపాడుకోగలుగుతున్నాం ఎంతమంది పాపపు జీవితాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం రక్షణ తీసుకున్నాం కానీ మారు మనస్సు మన జీవితంలో ఇంకా రాలేదు రక్షణ తీసుకున్నాము కానీ పరిశుద్ధత మన జీవితంలో కనబడట్లేదు రక్షణ తీసుకున్నాము కానీ సరియైన మాదిరి మన జీవితంలో కనబడట్లేదు మరి ఏది లేనప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగం వలన మనకి కలిగిన ప్రతిఫలం ఏంటి ఆయన ఏ పాపము చేయలేదు కానీ మనం చేసిన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ప్రాణం పెట్టాడు కనుకనే ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఇలా సమాధానంగా నెమ్మదితోటి మనం ఉంటున్నాం దేవుని అంత నుండి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం మరి దేవుడు చేసిన దానికి తిరిగి మనం ప్రత్యుపకారం చేయాలి కదా దేవుడికి ఏదో అవసరం ఉందని అనట్లేదు నేను కానీ చేసిన ఉపకారమునకు విలువిచ్చినా కూడా మనం ఆయనను గణపరిచినట్లే దేవా భయంకరమైన స్థితిలో నన్ను విడిపించావు ప్రమాదకరమైన నుండి నన్ను తప్పించాం నేను నీకు కృతజ్ఞుడనై ఉంటానని దేవుని వాక్యానికి లోబడి మన జీవితాన్ని కట్టుకోవలసిన వారం అలా చేస్తే దేవుని గనపరిచినట్లే దేవునికి విధయులం అయినట్లే కానీ ఎంతోమంది అలా బ్రతుకుతున్నాం మన జీవితంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుడిచ్చిన రక్షణకి మన జీవితంలో విలువలేదు దేవుడు చేసిన కార్యములకి మన జీవితంలో ఎలాంటి విలువ లేదు మరి ఇప్పుడు దీన్ని అపకారమే అంటారు కదా ఈరోజు లోకమంతట్లో దేవుని నామమును దూషింపబడడానికి కారణం మనమే వీరండి క్రైస్తవులు అని అనవలసిన లోకము వీళ్ళ క్రైస్తవులు అనవలసిన పరిస్థితికి వచ్చేసింది క్రైస్తవ సమాజం దేనిని బట్టి వచ్చింది మన రక్షణను మనం కాపాడుకోకపోవడం వలనని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అంటే ఎవరు దేవుని రాజ్యాన్ని బలపరచాలో ఎవరు దేవుని నామమును సమాజమునకు కనుపరచాలో వారే దేవుని రాజ్యానికి ఆటంకంగా మారుతా ఉన్నారంట మరిగా దేవుడు చేసిన ఉపకారానికి తిరిగి మనం ఏం చేసినట్లు అందుకనే హెబ్రి పత్రిక ఆరు అధ్యాయంలో పౌలొక మాట అంటాడు దేవుని కార్యములను అనుభవించిన తర్వాత కూడా మీరు వెళ్ళి మరలా పాపము చేస్తే మీరందరూ కూడా క్రీస్తుని మరలా సిలువ వేసినట్లే అని అన్నాడు ఆలోచన చేయండి ఇప్పటికి ఎన్నిసార్లు క్రీస్తుని మనం సిలువ వేసి ఉంటాం ఎన్నిసార్లు ఆయనను ఉంటాం ఎన్నిసార్లు ఆయనకి వేదనను కలిగించుంటాం అయినా కూడా ఇంకా మన జీవితంలో ఆ గ్రహింపు రావట్లేదు అయ్యో దేవుడు చేసిన ఉపకారమునకు తిరిగి నేను ఏమీ చెల్లించలేకపోతున్నాను కదా కదన్న బాధ కూడా మన జీవితంలో ఏమి లేదు గుడ్ ఫ్రైడేకి రోజు మాత్రం క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన సిలువ ధ్యానాన్ని దృష్టిలో పెట్టుకుంటాను సంవత్సరానికి ఒకసారి పండగ లేదు ఆర్భాటం చేసేసి అడవుడి చేసేసి ఆ రోజు ఏదో భక్తిని చూపించేస్తే అది క్రీస్తుని గనపరిచినట్లు కాదు క్రీస్తు యొక్క సిలువ దర్శనము మన కన్నుల ఎదుట ప్రతి దినము ఉండాలి అలా ఉన్నప్పుడే పాపము చేయకుండా మన జీవితాలను మనం కట్టుకోగలుగుతాం కానీ ఎంతమంది గుర్తు చేసుకుంటున్నాం దినం ఆదివారం ఒక్కరోజు వస్తుంది అంతే మనకి జ్ఞాపకం అది కూడా ప్రభుబల లోపాలు పొందడానికి అది అయిపోగానే మళ్ళా నార్మల్ మన పాత జీవితానికే అంకితం అయిపోతుంది మన సమయం అంతా కూడా దయచేసి ఈరోజు దేవుడు చేసిన ఉపకారముకు విలువనివ్వడం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక రెండవ విషయం ఏంటంటే మనుష్యుల విషయంలో కూడా మనుషులు అనగా ఇతరులు మనకు చేసిన ఉపకారముని ఎన్నడూ కూడా మర్చిపోయే పరిస్థితి మన జీవితంలో రానివ్వద్దంట ఈరోజు లోకమంతా ఎలా అయిపోయిందనంటే స్వార్థమునకు బాగా తమ జీవితాల్లో చోటిచ్చేవారే ఎక్కువగా ఉన్నారు స్వార్థము అని అంటే అవసరం ఏదైనా ఉందనుకోండి ఎదుటి వాని దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడతాం మన అవసరం తీరేంత వరకు వాళ్ళతో ఉంటాం అవసరం తీరిపోయింది అనుకోండి మళ్ళీ వాళ్ళ ముఖం కూడా చూడడం కనీసం వాళ్ళని పట్టించుకోవడానికి కూడా ఇష్టపడడం మరలా ఏదన్నా నాలుగు రోజుల తర్వాత అవసరం వచ్చింది అని తెలిసారనుకోండి అప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం ఎంత ఘోరమైన స్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది సరే ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయాలనే విషయం లోకానికి కూడా తెలిసిపోయింది ఒక విధంగా మనకంటే వాళ్ళు ఎక్కువగా ఉపకారములు చేసే విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అసలు ఎవరు పాటించాలి ఎవరికి ఆజ్ఞ ఇవ్వబడిందో వాళ్ళు మాత్రం లాస్ట్కి వెళ్ళిపోయి నిలబడ్డారంట తిరిగి ప్రత్యుపకారమును చేయడానికి బదులుగా అపకారమును చేసే మనస్సు ఈరోజు సమాజానికి వచ్చేసింది మనం వాడుక భాషలో మాట్లాడతాం తిన్నటి వాసాలు లెక్కబెట్టడండి అని అంటాం అంటే అర్థం ఏంటి మా ఇంటికి వచ్చి ఇంట్లో తిన్నాడు ఇప్పుడు మా ఇంటిని నాశనం చేసే పరిస్థితి వచ్చేసింది కొంతమంది అటు అన్నం పెట్టిన చేయనే నరికేశాడండి అని అంటారు అంటే అర్థం ఏంటో నా నా చేతి నుండి అన్నం తిన్నాడు తిరిగి నాకే నష్టాన్ని కలిగించుతున్నాడు ఈరోజు సమాజంలో ఆ వైఖరి లేదంట జ్ఞాపకం పెట్టుకోండి ఇతరులు చేసిన మేలును మనం అనుభవించిన తర్వాత దానిని మనం మర్చిపోతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడట మరి ముఖ్యంగా ఆ మేలును బట్టి వారి పక్షముగా దేవుడుండి మనతోటి వ్యాధ్యం ఆడతాడు అంటే ఏంటో తెలుసా దేవుడు గొడవ పడతాడండి ఆ వ్యక్తి ద్వారా నువ్వు మేలును పొందావు కానీ తిరిగి ఏం చేసావు అలా వ్యాఖ్యం ఆడాల్సిన పరిస్థితి వస్తే దేవునితోటి నిలబడి పోరాడగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది ఆ స్థితి దాకా మన జీవితాలను తెచ్చుకోవద్దు అందుకే ఎప్పుడు కూడా ఉపకారమునకు ప్రత్యుపకారము చేసే మనస్సును మనము కలిగి ఉండాలి తప్ప ఉపకారములను మర్చిపోయిన కఠినాత్ముల లిస్టులోనికి మనం చేర్చబడద్దు అది దేవు నుండి పొందినదైనా మనుష్యుల నుండి పొందినదైనా సరే అలా ఎందుకంటే వాక్యము సెలవు మాట నీ శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి అన్నం పెట్టు దాహం గుని ఉంటే నీళ్ళు ఇవ్వన్నాడు అంటే శత్రువుకే ఉపకారమును చేయమన్న దేవుడు మరి ఉపకారం చేసిన వానికి అన్యాయం ఎలా చేయమని చెప్తాడు అంటే శత్రువుకే ఉపకారం చేయాల్సి వస్తే మరి మేలు చేసిన వానికి ఎంత ఉపకారం మనం చేయాలి అవన్నీ తొక్కేసాం ఎప్పుడో బురదలో తొక్కేసాం ఆ అలవాట్లన్నీ ఎప్పుడో పోయాయి మనకి ఈరోజు ఎలా ఉందంటే నేను బాగుంటే చాలు నేను నిలబడితే చాలు నేను జాగ్రత్తగా ఉంటే చాలు మనం ఎదగడానికి అంతమందిని తొక్కేయడానికైనా మనం సిద్ధం మనకి నైతిక విలువలు అనేవి ఎప్పుడో చచ్చిపోయాయి మన జీవితాల్లో ఈరోజు అలాంటి భయంకరమైన సమాజంలో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి అదే సమాజానికి అలవాటు పడిపోయి మనం కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాం అందుకే యోతామ అంటున్నాడు నా తండ్రి మీకు ఉపకారం చేస్తే మీరు ప్రత్యుపకారము చేయడానికి బదులు అపకారమును తలబెట్టారు ఒకవేళ దేవుడు మనల్ని అదే ప్రశ్న ఇస్తే ఏం సమాధానం ఇస్తారు ఒకవేళ దేవుడు ఎవరి పక్షమునైనా నిలబడి మనతో వ్యాజ్యం ఆడితే దేవుని దగ్గర ఏం సమాధానం ఇచ్చి మన ముఖం చూపించగలుగుతాను దయచేసి ఉపకారమునకు ప్రత్యుపకారం చేసి అలవాటును ఎప్పుడు కూడా పోగొట్టుకునే మనస్సును రానివ్వకండి అలా చేశామా దేవుని నుండి కూడా మనము శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది హలో లూయా ఇక యోతమా మాట చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చాలా వేరే ప్లేస్లో దాక్కున్నాడట అయితే ఇక అభిమేలకు పరిపాలన మాత్రం సాగుతూనే ఉంది దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయిపోయింది ఇక మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక దేవుడు అభిమేలకు అలాగే శకిము యజమానులు చేసినటువంటి పాపమునకు తిరిగి వారికి ప్రతిఫలం ఇవ్వాలి కదా ఏ విత్తుతావో అదే గోస్తావు అన్నమాట బైబిల్లో రాయబడి ఉంది నువ్వు మంచి చేస్తే తిరిగి మంచిని అనుభవిస్తావు చెడును చేస్తే తిరిగి చెడు అనుభవిస్తావు మరి ఇప్పుడు వీళ్ళు చెడు చేసినందుకు తిరిగి మళ్ళా ద్రోహ ఫలం అనుభవించాలి కదా అందుకు దేవుడు ఏం చేశాడట వారి మధ్యలోనికి ఒక దురాత్మకు దేవుడు అనుమతిని ఇచ్చాడట మనం బైబిల్ లేఖనాలను చదివితే దేవుడే పంపించినట్లు ఉంటుంది కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడునూ ఎవరిని శోధించడు అనుమతిని ఇస్తాడు శోధ శోధన అనుభవించటానికి యోబు జీవితంలో మనం చూసాం యోబు శోధింపబడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడే కానీ దేవుడే శాతాన్ని పిలిచి యోబు దగ్గరికి పంపలేదు ఈరోజు మన లైఫ్లో కూడా అంతే అక్కడ కూడా అభిమేలకు శక్యము యజమానుల మధ్యలో వైరవును కలిగించటానికి లేదా సమస్యను సృష్టించటానికి దేవుడు ఒక దురాత్మక అనుమతిని ఇచ్చాడంట ఎందుకంటే వారు చేసిన ఆ కీడునకు తిరిగి మరలా ప్రతి కీడు వారు అనుభవించటానికి ఆ వచనాలు నేను చదువుతున్నాను చూడండి ఇరవై రెండవ వచనం నుండి అభిమేలకు మూడు సంవత్సరములు ఇజ్రాయల్ మీద ఏలిక ఉండెను అప్పుడు ఎరుబయ్యలు డెబ్బైది మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేకను వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమేలకునకును శక్యము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను ఏం చేశాడట దేవుడు దురాత్మ వచ్చి అడిగిందట నేను వారి మధ్యలోనికి వెళ్తాను వైరమును కలుగు చేస్తాను గలిబిలిని కలుగు చేస్తాను అని అనగానే దేవుడు కూడా వారి శిక్షకు అంటే వారు చేసిన పాపమునకు ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి దేవుడు కూడా అనుమతి ఇచ్చాడు ఎప్పుడైతే దురాత్మ వెళ్ళి వారి మధ్యలోనికి ప్రవేశించిందో వారి మధ్యలో విభేదములు ఏర్పరచబడ్డాయి షకెము యజమానులు అభిమి లెక్కను వంచారట అంటే మోసం చేశారట ఏ విధంగా ఈ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత శకెము యజమానులకి అభిమేళకులకి అభిమేళక్కి మధ్య ఆ రిలేషన్షిప్ కొనసాగట్లేదు ఈయన పరిపాలన వారికి నచ్చట్లేదు వీళ్ళది వాళ్ళకి సెట్ అనట్లేదు అందుకే శకం యజమానులు ఏం చేశారట కొండల మీద కొంతమంది మాటుగాంట ఏర్పాటు చేశారట శకము ప్రజలు ఆ ప్రాంతము గుండా మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఆ మాటుగాండ వెళ్ళి వాళ్ళ మీద పడి వారి నుండి దోచుకోవటం మొదలు పెట్టేటప్పటికి ప్రజలందరూ ఏమనుకుంటున్నారట అభిమేళిక యొక్క పరిపాలన సరిగా లేదు నిజానికి పాపం అభిమేకి ఏం తెలియదు అక్కడ ఈ సీన్ అంతా క్రియేట్ చేసింది ఎవరు శక్యమే యజమానులు ప్రజలందరూ అభిమేళఖను తప్పుపట్టి అభిమేళకును తిరస్కరించి ఇంకొక వ్యక్తిని చేర్చుకోవడం మొదలు పెట్టాను ఎప్పుడైతే ఈ సమస్య అభిమేళఖకు తెలిసిందో అభిమేళకు కూడా వీరిని ద్వేషించడం మొదలు పెట్టాడు అల్లెలుయా సో ఇక్కడ జరిగిన ఒక సంఘటనలో సూత్రధారి లేదా పాత్రధారి ఎవరు ఈ ఈ సమస్య అంతా రావడానికి పాత్రధారి ఎవరు దురాత్మ కానీ ఇక్కడ కొట్లాడుకుంటుంది ఎవరు అభిమేలకు శక్యము యజమానులు నేను ఒక స్టోరీ చదివాను ఆ స్టోరీ అని అండి ఒక అట ఒక బాటిల్ ఒక సీసలో నల్ల చీమలు ఉంటాయి కదా మన భాషలో మన ఆంధ్ర భాషలో కండ చీమలు అని అంటాం అందులో రెండు రకాలు ఉంటాయి ఎర్రవై ఉంటాయి నల్లవి కూడా ఉంటాయి ఈ ఒక వంద చీమలు అవి ఒక వంద చీమలో కలిపి ఒక సీసలో వేసారంట ఎర్ర చీమలు అన్నీ ఒక పక్క ఉన్నాయి నల్లచీమలన్నీ ఒక పక్క ఉన్నాయి ఒకటే సీసాలో ఉన్నాయి వాటికి ఏం సమస్య లేదు ప్రశాంతంగా ఉన్నాయి ఆ వేసిన ఆయన మూత పెట్టి ఒక్కసారి ఆ సీసన్ వెళ్ళేలా కదప కానీ ఈ నల్లచీమలు ఎర్రచీమలు కలిపి కొట్లాడుకోవడం మొదలు పెట్టాయట ఎందుకు నల్లచీమలు అనుకున్నాయట ఈ ఎర్రచీమలే మా శత్రువులు మమ్మల్ని ఏదో చేయడానికి ఎంత హడావిడి చేసినాయి అని చెప్పి ఏమో వాటి మీద అయ్యేమో వీటి మీద దాడి ఇంతక ఆ రెండింటికి ఆ సమస్యను క్రియేట్ చేసింది ఎవరు బయట ఉన్నాడు అనమాట ఈయన వినోదం చూస్తూ ఉన్నాడు అవి కొట్లాడుకుంటుంటే కానీ అక్కడ అవి రెండు కొట్టుకుంటున్నాయి ఎందుకంటే కదిపిన వ్యక్తి గురించి వాటికి అవగాహన లేదు ఈరోజు మన జీవితాల్లో సాంతాన అదే పనిని నడిపిస్తూ ఉన్నాడు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వైరమును కలుగు చేస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుకుంటూ ఉంటారన్నమాట తెలుసా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే చూడలేదు ఎప్పుడుని చూడలేదా చూడడం కాదు మన ఇంట్లో జరుగుతుంది అది అసలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ టీవీలో చూస్తూ ఉంటారు అందరూ కానీ అది ఓన్లీ యాక్టింగ్ అది రియల్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎక్కడనంటే మన ఇంట్లో ఉంటుంది కంచాలు ఇచ్చి కొట్టుకోవడం కుర్చీలు ఇచ్చి కొట్టుకోవడం గరిట్లు ఇచ్చి బాదుకోవడం ఏ దొరికితే అది తీసుకోవడం తన్నేసుకోవడం పాపం వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటే సాంతా ఏం చేస్తాడు వాడికి మంచి ఎంటర్టైన్మెంట్ అది కేబుల్ బిల్ కట్టలేదు కరెంటు బిల్లు లేదు ఏం టెన్షన్ లేదు ఫ్రీ సర్వీస్ అన్నమాట వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటా ఉంటే వాడు పక్కన కూర్చుని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు వీళ్ళు తండ్ర ఆడుకుని కొట్లాడుకుని ఆ అంతటిని తీసుకెళ్ళి రోడ్డు మీద వేసుకుని అవమానాన్ని తెచ్చుకుంటే వాని ప్లాన్ సక్సెస్ సమస్య సృష్టించింది వాడే దేవుని దగ్గరికి కంప్లైంట్ తీసుకెళ్లేదే వాడే ఏం భక్తులనైనా వీళ్ళు అసలు ఏం క్రైస్తవులనైనా ఇలాంటి వాళ్ళక నువ్వు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి కాపాడింది అని చెప్పి తిరిగి మనని గురించి మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేసేది వాడే సాతాన్ యొక్క తెలివి మన జీవితంలో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది మన కుటుంబాలలో కలహమును కలుగజేసేది వాడే కానీ కొట్లాడుకునేది ఎవరు మనం అవమానమును పొందేది ఎవరు మనం నేను అడుగుతున్నాను మన ఇంట్లో ఏ సమస్య స్టార్ట్ అయినా లేదా ఏ గలిబిలి కలిగినా దానికి కారణం సాతానైనా ఈరోజే తెలుసా ఇంతకుముందు తెలుసా మీకు ఇంతకు ముందే తెలుసా ఈరోజు కొత్త ఏం కాదు నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు ఇంట్లో సమస్యలు ఆరంభమవుతున్నాయి భార్య భర్తల మధ్యనో అన్నదమ్ముల మధ్యనో లేదా బంధువుల మధ్యనో లేదా ఇరుగు పొరుగు వారి మధ్యనో సంఘములోనో ఎక్కడో ఒక చోట ఒక సమస్య రేవనెత్తబడుతుంది అనగానే మనకు రావాల్సిన ఆలోచన ఏంటి ఏదో మొత్తానికి సమస్యను లేవనెత్తుతున్నాడు ఏదో గలిబిలి కలుగజేస్తున్నాడు అనే గ్రహింపు మనకు రావాలి ఎందుకంటే మనకు వాక్యము తెలుసు కాబట్టి ఈ ప్రసంగం గొప్పం కాదు మనకి ఎన్నోసార్లు వినే ఉంటాం మనం అవునా కానీ గొడవ రాగానే మన దృష్టిలోకి ఎవరు వస్తారు సాతాన్ దృష్టిలోకి ఎప్పుడో వస్తాడా అది ఇదంతా చేసేది దుష్టుడే సాతానే లేదా అపవాది అని ఎప్పుడైనా ఆ గ్రహింపును కలిగి వెళ్ళి ప్రార్థన చేసిన రోజు ఏదైనా ఉందా మనకి అవి రావు గుర్తు అప్పుడు రావు ఎదుట ఉన్నాడే కనబడతాడు మనకి మనతో కొట్లాడువాడే వాడే కనపడతాడు వాళ్ళతో తిట్టాల్సిన కొట్లాడుకోవాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి పశ్చాత్తాపడుతుంది ఎవరు క్షమించిన అయినా తొందరపడి మాట్లాడేసాను తొందరపడి బూతులు తిట్టేసాను తొందరపడి పాపం చేసేసాను చెయ్యి కాలిన తర్వాత జాగ్రత్త పడతారా కాలకముందు జాగ్రత్త పడతారా ఎంత బుద్ధిహీనమైన స్థితిలో ఈరోజు మనం బతుకుతున్నామని అంటే సాతాను చేసేది మనకు తెలుసు వాక్యము కూడా మనకు తెలుసు కానీ వాక్యాన్ని మనం పాటించం వాక్యాన్ని జ్ఞాపకం కూడా చేసుకోం మనుష్యుల మీదే దృష్టి పెట్టుకుని వాళ్ళతో కొట్లాడుతూ ఉన్నాం ఎంత అవివేకమైన స్థితి సమస్యను సృష్టించిన వాడేమో పక్క నుండి నవ్వుతూ ఉంటే మనం కొట్లాడుకుని దేవుని నామము నవమాన పరుస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితి ఆ రోజు అక్కడ కూడా వాళ్ళకి తెలియలేదు యోబుకు కూడా తెలియదు యోబుకు తెలుసా పోనీ సాతానే యోబుని శోధిస్తున్నాడని యోబుకి తెలియదు యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులు కూడా తెలియదు తెలుసుంటే వాళ్ళు అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు అన్ని నిందలు కూడా యోబు మీద వేసేవాళ్ళు కాదు యోబుకు తెలియదు కానీ యోబు ఎందుకు నష్టపోయాడో ఎందుకు యాతన పడుతున్నాడో మనకు తెలుసు అలాగే మన జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయో కూడా మనకు బాగా తెలుసు అన్నీ తెలుసు కానీ ఏది చేయం వాక్యం అవగాహన బాగుంటుంది కానీ పాటించాం ఎందుకనంటే వాక్యం వినడం వరకే అందుకే బైబిల్లో రాయబడి ఉంది ఏంటనంటే మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి ఎందుకనంటే మీరు కేవలం వినువారు మాత్రమై ఉంటే మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అర్థం ముందుకెళ్ళి తన ముఖమును చూసుకుని లోపమును గ్రహించిన తర్వాత కూడా దానిని సరిదిద్దుకోకుండా బయటకు వెళ్ళిన వాడు ఎలాంటి అవమానమును అనుభవిస్తాడు దేవుని వాక్యమును విన్న తర్వాత ఆచరణలో పెట్టకపోతే కూడా అదే అవమానం కలుగుతుందట ఈరోజు ఆలోచన చేయండి విని విధేతను చూపించే స్థితిలో మనం ఉన్నామా వినువారు మాత్రమై ఉండి నుండి తిరిగి వెళ్ళిపోతున్నామా అయిపోయింది చర్చ అయిపోయింది ప్రార్థన గుడికి అయిపోయింది వాక్యం వినేసం అమ్మయ్య ఈరోజు ఆదివారం అయిపోయింది భక్తి అయిపోయింది కాబట్టి వారం అంతా ఆశీర్వాదమే ఇక ఏ టెన్షన్ లేదు ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో తెలుసా చర్చికి వచ్చి వెళ్ళిపోతే రాదు యహో భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును కీర్తనలో రాయబడిన మాట భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆశీర్వదించబడతాడే తప్ప మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన దీవెన వచ్చేదు లేదా ఇంట్లో ఏదో ప్రార్థన కూడికి పెట్టేసుకున్నంత మాత్రాన ఆశీర్వాదాలు వచ్చేవు లేదా పాస్టర్ని విలిచే పూట భోజనం పెట్టేస్తే అయిపోదు బట్టలు పెట్టేస్తే అయిపోదు చాలామంది ఇలా కూడా ఆలోచించి తెలివైన వాళ్ళు ఉంటారు చేసే పాప పనులన్నీ చేసేస్తారు పాస్ట్ గారు ఒకరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోండి సరిపోద్ది ఏది చేస్తున్నా ప్రతిదీ మనము లేఖనానుసారంగా చేయకపోతే అపవాదికి మన జీవితంలో చోటిచ్చిన వారం అవుతాం అసలు ఇక్కడ అపవాదికి చోటు ఎందుకు దొరికింది అక్కడ వారు చేసిన పాపమును బట్టి హలో వారి ద్రోహ ఫలము వారి మీదకి దేవుడు రప్పించాలి అనుకున్నాడట మరి డెబ్బై మంది నిరపరాధుల రక్తాన్ని చెందించారు అన్యాయంగా చంపేశారు వారిని దేవుడు ఊరుకుంటాడా అందుకేం చేశాడట దురాత్మక వారి మధ్యలోకి అంటే వారి పాపమున బట్టి అపవాది వారి మధ్యలోనికి రావడానికి అవకాశం దొరికింది ఇంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేశాను మరలా జ్ఞాపకం చేస్తున్నాను మనము ఆత్మీయంగా నిద్రావస్థలో ఉంటే సాతానికి మనం చోటు ఇచ్చిన వారం అవుతాం అందుకే మెలుకువ తోట ఉండాలి మెలుకువ తోటంటే అర్థం ఏంటి గ్రహింపు కలిగి ఉండాలి ఓకే ఒక గొడవ స్టార్ట్ అవుతుంది అపవాది చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే ఆ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళి ప్రార్థన గదులు కూర్చోండి ఎందుకంటే అపవాది తత్వం అంత ఎలా ఉంటుందో తెలుసా మన చేత పాపము చేయించటానికి ఫస్టు ఎరేస్తాడు ఏసుక్రీస్తుని ఫస్ట్ పాపం జయించడానికి సాతాను చేసిన పని ఏంటంట ఆశ చూపించాడు ఇగో లోకమంతా చూడు నువ్వు నాకు మొక్కితే ఇచ్చేస్తాను ఫస్ట్ ఎర వేసాడు ఏసుక్రీస్తు లోబడ్డా లేదు లాస్ట్ డేస్లో యేసుక్రీస్తు సెలవు మీద ఉన్నప్పుడు ప్రజలందరి చేత ఏం మాట్లాడిపించాడట నువ్వు దేవుడు అయితే దిగిరా ఫస్ట్ ఏమో ఎర్ర చూపించాడు అవ్వలేదు తర్వాత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఏసుక్రీస్తు అక్కడ కూడా అవకాశాన్ని ఇవ్వలేదు మన జీవితంలో కూడా అంతే మొదట పాపము జయి మన చేత పాపము చేయించడానికి ఆశ చూపిస్తాడట లాషలకి వేటికి లొంగని వాడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడనమాట ఇక రెచ్చగొట్టగానే మన బలం ఏంటో చూపించాలనుకుంటాం అక్కడనే మనం అపవాదికి చోటు ఇస్తాం అంటున్నాను జాగ్రత్త కలిగి ఉండండి మెలకువ కలిగి ఉండండి అపవాది మన జీవితాలను నాశనం చేయడానికి ప్రతి క్షణము ప్రయత్నిస్తూనే ఉంటాడు అవకాశం ఇచ్చామా మన జీవితాన్ని నష్టపోతాం అన్యాయంగా మన జీవితాల్ని దేవుణ్ణుడు దూరం చేసేసుకునే పరిస్థితులు వస్తాయి ఆ స్థితి మనకు రాకుండా ఉండాలి అని అంటే వాక్యము విషయంలో మనం మెలకువను కలిగి ఉండాలి అలలుయా ఇక తర్వాత విషయానికి వెళ్దాం ఎప్పుడైతే ఈ సమస్య వారి జీవితంలో స్టార్ట్ అయ్యిందో ఇక అభిమేళక్కి షకెము ప్రజలకి మధ్య యుద్ధం ఆరంభమైపోయింది ఎప్పుడైతే యుద్ధం ఆరంభమైందో ఈ అభిమేళకు వారిని చంపటం మొదలుపెట్టాడట షకెము ప్రజల్ని చంపటం మొదలు పెట్టాడు ఒక మాట మీకు చదివి వినిపిస్తాను తొమ్మిదవ అధ్యాయంలోనే నలభై ఆరవ వచనాన్ని చదువుతున్నాను చూడండి షకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చెరబడిరి శకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేలకు నాకు తెలుపబడినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమేలకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకుని నేను దేని చేయుట మీరు చూచితురు మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను యుద్ధం జరుగుతుంది ప్రజలు ప్రాణాలను పోగొట్టుకుంటా ఉన్నారు వెంటనే శక్యము యజమానులకు ఆ విషయం తెలియగానే ఏల్బెరీతోనొక దేవత గుడి ఉంటే ఆ గోపురంలోనికి వెళ్ళిపోయారట వెయ్యి మంది స్త్రీ పురుషులైన వారు ఆ గోపురంలో ఉన్నారు అభిమక్కి ఆ సంఘటన తెలియగానే ఏం చేశాడట చెట్ల నరికి భుజం మీద పెట్టుకుని తనతోటి ఉన్న జనాంగానికి కూడా అదే నేను నేనేం చేస్తానో మీరు కూడా అది చేయండి వాళ్ళు కూడా అదే పని చేశారు ఆ చెట్ల కొమ్మలన్నిటిన గోపురానికి మీద పెట్టేసి ని పండించేసాడు ఆ రోజు వెయ్యి మంది స్త్రీ పురుషులు ఆ గుడిలోనే చనిపోయారట ఆలోచన చేయండి ఆ ప్రజల వైఖరి చూడండి లాస్ట్ మూమెంట్లో నష్టపోయే టైంలో కూడా ఎవరిని ఆశ్రయించాలో వారి దగ్గరికి వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు అభిమేలకు ఆరంభంలో ఉన్నాడు ఒక మాట అన్నాడు ఉపమానం గురించి మనం ధ్యానించేటప్పుడు మీరు నా నీడను ఆశ్రయించిన సరి లేకపోతే నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది అని అన్నాడు అన్నాడా గడిచిన వారమే చెప్పాను ఆ మాట అన్న మాట అభిమేలకు నెరవేర్చి చూపించాడు మూడు సంవత్సరాలు అభిమేలకు పరిపాలన అంగీకరించినంతవరకు ఏం టెన్షన్ లేదు ఎప్పుడైతే వారు తిరస్కరించారో అభిమేలకు నిజంగానే అగ్నిచేత వారిని కాల్చి చంపేశాడట అందుకే అన్నాను నాయకుడైన వాడు సరిగా లేకపోతే లేదా అతడు దైవభక్తి కలిగిన వాడు కాకపోతే ఇలాంటి కీడే అనుభవించాల్సి వస్తుంది ఆ నాయకుని ఎన్నుకున్న ప్రజలు అలా అది భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా సరే ఇంకా తర్వాత ఇప్పుడు దాకా శకెము ప్రజలు నష్టపోయింది చూసాం మరి అభిమెలకు కూడా శిక్ష కలగాలి కదా అభిమేలకు సంగతి ఏం జరిగిందో చూద్దాం యాభై మూడవ రెండవ వచ్చిన నుండి అభిమేలకు ఆ వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను పంపమ్మకి అదొకటే ఒకటే దొరికినట్టుంది ఏం దొరికిందట తిరగటి మీద రాయి అది వేసి నెత్తి మీద ఆ గోపురం నుంచి కింద పడే కానీ నెత్తి మీద పడి ఆయన తల పగిలిపోయిందట అక్కడ ఆ ఏల్భిరీతు గుడి దగ్గర ఎలాగైతే దాన్ని తగలబెట్టాడో తెబేష్ అనే గుడి ఆ గోపురాన్ని కూడా అలాగే తగలబెట్టాలనుకున్నాడట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ ఆ రాయి విసిరేటప్పటికి ఆయన తల పగిలిపోయింది అయితే అభిమేళక్కి ఒక స్త్రీ చేతిలో చనిపోయిన ఆ అవమానం ఆయన తట్టుకోలేక తన ఉన్న పని వానంతో అంటున్నాడయ్యా నీ కత్తి నన్ను చంపేసి స్త్రీ చేతిలో చనిపోయిన నింద నా మీదకు రావద్దని కానీ ఆ పనివాడు కత్తితో పొడవు కానీ చనిపోయాడు ఆలోచన చేయండి ఒక భక్తిహీనమైన గుంపు ఒకటి భక్తిహీనుడైనటువంటి ఒక నాయకుడిని రాజుగా చేసుకున్నందుకు ప్రజలు నష్టపోయారు నాయకుడు కూడా నష్టపోయాడు ఇప్పటి వరకు ఇజ్రాయేల్ జనాంగంలో సమస్య అంతా కూడా బయట నుండి వచ్చిందే మిథ్యానీలో లేదా ఫిలిస్తీలో లేదా వేరే దేశస్తులో వీళ్ళ మీద పడి వీళ్ళని దోచుకున్న సందర్భాలే ఇప్పటివరకు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం కానీ ఇప్పుడు సమస్య ఎక్కడి నుండి వచ్చిందట లోపల నుండి వచ్చిందన్నమాట వారిలో నుండి ఒకడే రాజుగా నియమించబడ్డాడు వారిలో నుండి వచ్చిన వాడే వారందరినీ నాశనానికి నడిపించాడు ఈరోజు మన లైఫ్లో కూడా ఏదైనా ఒక శ్రమ మనం అనుభవిస్తున్నప్పుడు రెండు కారణాలు ఉంటాయి ఒకటి సమస్య బయట నుండి రావడం అంటే దేవుడు మనము శోధింపబడడానికి లేదా మనం పరీక్షింపబడడానికి దేవుడు అనుమతినివ్వడం అలా బయట నుండి వచ్చిన శ్రమ వల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు అంటే మనం ఏమి పొరపాటు చేసిన వారంగా ఎంచబడము ఒకవేళ ఆ సమస్య వలన ఏదైనా నష్టపోయినా తిరిగి దేవుడు మరలా దానిని సమకూరుస్తాడు యోబు జీవితంలో మనం చూసాం సాతాను యోబును శోధించే సమయంలో యోబుకున్న ఆస్తు పాస్తులన్నిటినీ నాశనం చేసేసాడు కానీ దేవుడు తిరిగి మరలా వాటిని ఇచ్చాడా లేదా యోబు యొక్క పది మంది సంతానము చనిపోయారు తిరిగి మరలా పది మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడా లేదా ఎందుకంటే అది యోబు ప్రమేయము లేకుండా బయట నుండి వచ్చిన సమస్య వలన యోగు నష్టపోయాడు కాబట్టి దేవుడు ఆయనను తిరిగి మళ్ళా ఆశీర్వదించాడు కానీ శ్రమ రావడానికి మరొక కారణం ఏంటో తెలుసా మనలో ఉన్న పాపం దేవుడు శోధించడానికి అనుమతించిన శ్రమ వలన మనకు వచ్చే నష్టం ఏమి లేదు ఏదన్నా నష్టపోయినా దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడు కానీ మన పాపం వలన వస్తా చూసారా శ్రమ దానికి మనమే కారకులం అవుతాం అంటే మనం ఏదో బుద్ధిహీనమైన పనులు చేసి పాపమునకు చోటిచ్చి నష్టపోతాం అలాంటి పొరపాట్లు చేసినప్పుడు కూడా మన జీవితాలు శాపమునకు గురి చేయబడతాయి మనం చేసుకున్న నష్టానికి తిరిగి మరలా ఎవరూ మనల్ని లేవనెత్తలేరు ఎవరూ మనం నష్టపోయిన దాన్ని సమకూర్చలేరు అందుకే దాన్ని కర్మఫలము అని అంటాం మనం చేసిన క్రియలకి తిరిగి ప్రతిఫలం పొందుకోవడం మనమే బహుశా ఆలోచన చేయండి ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలు దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుమతించాడా లేదా మనలో ఉన్న పాపపు స్వభావమును బట్టి కలిగాయా దేవుడు సంతోషం దేవుని కొరకు గట్టిగా నిలబడండి దేవుని నామం మహిమపరచబడుతుంది ఒకవేళ మన పాపములను బట్టి మన స్వభావంను బట్టి అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం వెంటనే స్వభావమును మార్చుకోండి ఎందుకంటే ఆ సమస్య తీవ్ర స్థితికి వెళ్ళిపోయిందనంటే తిరిగి సమకూర్చలైనటువంటి నష్టాన్ని మన జీవితంలో అనుభవించాల్సి వస్తుంది ఆ పరిస్థితి మన జీవితంలో రాకుండా ముందే మనం మేలుకొనగలిగితే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం కొద్ది మాటలు దేవుడు దీవించును గాక అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ సర్వాధికారి జీవం కలిగిన దేవానికి రోజు మరొకసారి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నా విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలని సరిదిద్దండినైనా అయ్యా ఉపకారములను మర్చిపోయిన స్థితిలో మా జీవితాలు ఉన్నాయి ఎందుకంటే మాలో స్వార్థం పెరిగిపోయింది నాయన అవసరానికి వినియోగించుకునేటువంటి స్వభావము మాలో పెరిగిపోయింది అందుకే దూషింపబడే స్థితిలో మేము ఉన్నాం ఇటు వైఖరిని మాలో నుండి తీసివేయండి నాయన మా జీవితంలో మేము నష్టపోవడానికి ఎవరు కారణమో ఆ అపవాదితో పోరాడటం మాకు నేర్పించండి అయ్యా మనుషులతో పోరాడుతున్నాం ఎవరిని ప్రేమించాలో వారిని తిరస్కరిస్తున్నాం ఎవరిని ద్వేషించాలో వారిని ప్రేమిస్తున్నాం ఆ యొక్క స్వభావాన్ని ఆ లోపమును కూడా మాలో నుండి తీసివేయండి విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను కట్టుకుని దైవికమైన భయము క్రమశిక్షణతో మేము నడుస్తూ పరిశుద్ధతను కాపాడుకునే కృప చూపండి చెరువుచిన ప్రతిబిడం దీవించండి నాయనా తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చండి ఈ పరిచయం ఇంకా అభివృద్ధి పరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ యేసు రక్తమే జయం ఏశు నామమునికే జయం రక్తము సంపూర్ణ విజయం సమాధానము గాక అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక అమేన్